పోరాట జనసేనాని. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. దేశానికి సేవ చేసిన మహాన్ భావులే రాజ్యసభకు ఉంటారని కానీ సూట్ కేసు కంపెనీలు చాలా విశిష్ట వ్యక్తులు అంటే ఎలక్షన్ లో నిలబడలేకుండా ఆ ఉడిదుడుకులు తట్టుకోలేని వాళ్ళు కానీ దేశానికి సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని రాజ్యసభకు పంపిస్తారు. నెహ్రూ గారు పెట్టింది, అంబేద్కర్ గారు పెట్టింది, అంత గొప్ప సుదూర దృష్టితో పెట్టారు. మన దురదృష్టం సూట్ కేసు కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి గారు వెళ్ళి రాజ్యసభలో కూర్చోరు. అది మన దురదృష్టం. ఏం విజయసాయి రెడ్డి గారు, మీరు కూడా విమర్శించే స్థాయికి వస్తే దేనికండి? మీరు సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి గారు కూడా మమ్మల్ని విమర్శిస్తే దానికి కూడా మేము సమాధానం చెప్పుకునే దౌర్భాగ్య స్థితి ఈ దేశంకి వచ్చింది. అంటే నాకంటే నైతిక అర్హత లేదంటే భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడే నైతిక అర్హత పంపించడానికి లేదు. ఎందుకంటే అంట రెండు చోట్ల ఓడిపోయానంట. మరి ఓడిపోవటమే ఇబ్బంది అనుకుంటే, రాకూడదు అనుకుంటే మరి అంబేద్కర్ గారు ఓడిపోయారు, కాంశీరామ్ గారు కూడా ఓడిపోయారు, మహామహన్ ఓడిపోయారు. నేను వారితో కంపేర్ చేసుకోవట్లా, కానీ ఈ దేశం కోసం సామాన్యుడు నేను కూడా వారి స్ఫూర్తితో ముందుకెళ్తాను. ఓడిపోవచ్చేమో కానీ నా చిత్తశుద్ధిలో చాలా నిబద్ధత ఉంది. 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్న వీళ్ళు మీరే మాట్లాడింది నా గురించి, దేని మీదకి వెళ్ళారండి జైలుకి? టంగుటూరు ప్రకాశం పంతులుగా కాల్చిన బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళారండి వీళ్ళు? ప్రాథమిక హక్కులు భంగం వాటిల్తుంటే ప్రజలు పడే ఒక పౌర హక్కులు నాయకులు వెళ్ళారా వీళ్ళు? లేదు. సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఈ కంపెనీ డబ్బులు అక్కడ తిప్పి మొత్తం విదేశాలకు పంపించి మీరు జైలుకి వెళ్ళి మా దురదృష్టం, మా దురదృష్టం మీ నాయకులుగా అవ్వటం. నేను ఇవన్నీ తెలిసి కూడా చాలా పద్ధతిగా మాట్లాడకుండా కూర్చుంటాను. ఎందుకు మాట్లాడనంటే నా నోరు తెరిస్తే వీళ్ళందరికంటే నాకు నోరు ఎక్కువ, నాకేం తెగింపు ఎక్కువ. నోరు ఉంది కదా అని చెప్పి ఎలా పడితే మాట్లాడను. నువ్వు పరిధి దాటితే, వాళ్ళు పరిధి దాటితే తాట తీసి కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, భయపడతావా మీరు? విజయసాయి రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని భయపడే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జగన్ అద్భుత పాలన అందిస్తే నేను వెళ్ళి సినిమాలు తీసుకుంటా. పవన్ ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి చాటి చెప్పే లక్ష్యంతో జనసేన తలపెట్టిన లాంగ్ మార్చ్ లో ఆ పార్టీ అధినేత పవన్ ప్రసంగించారు. జగన్ అద్భుత పాలన అందిస్తే తాను వెళ్ళి సినిమాలు తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, సగటు రాజకీయ నాయకులు నిజంగా ప్రజల పట్ల బాధ్యతగా ఉండుంటే తనకు జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం ఉండేదే కాదని పవన్ వ్యాఖ్యానించారు. తనకి రాజకీయాలు సరదా కాదని, ఏదో 4 పుస్తకాలు చదువుకొని ఇంట్లో కూర్చునేవాడినని, సినిమాల్లో కూడా పొరపాటున వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. సగటు రాజకీయ నాయకులను పాలసీలు విధి విధానాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నప్పుడు సామాన్యుల నుంచే నాయకులు పుడతారని, అలాగే తను రాజకీయాలకు వచ్చానని పవన్ చెప్పారు. మిగతా రాజకీయ పార్టీలు నాకు తెలియదు, కానీ నిజంగా వైఎస్ జగన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన అందిస్తే నేను వెళ్ళి సినిమాలు చేసుకుంటాను, నాకు నిజంగా అవసరం లేదు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, అసలు సగటు రాజకీయ నాయకులు నిజంగా ప్రజల పట్ల బాధ్యతగా ఉండుంటే నాకు జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. నాకు నాకు రాజకీయాలు సరదా కాదు. నాకు ఏదో 4 పుస్తకాలు చదువుకుని ఇంట్లో కూర్చునేవాడు, నాకు అవసరం లేదు సినిమాలు కూడా. నేను పొరపాటు నుంచి సినిమాలోకి కానీ సగటు రాజకీయ నాయకులు విధి విధానాలు పాలసీలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు సామాన్యుల నుంచి మనుషులు పుడతారు, సామాన్యుల నుంచి నాయకులు పుడతారు. అలా వచ్చాను నేను బయటికి, నాకేం సరదా కాదు. ఎవరితో పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరితో గొడవ పెట్టుకుంటాం, ఈ వైసీపీ నాయకులు తిడతా ఉంటే నాకేం సరదాగా ఉంటుందనుకున్నారా మీరు? నా కోపం తెలుసా వాళ్ళకి? ఎంత ఆత్మగౌరవంతో బతకగలను తెలుసా? అరే మీరు ఇష్టానికి మీరు మాట్లాడుతూ ఉంటే, ఇష్టానికి మీరు చేసుకుంటా ఉంటే మాకు ఆ ఆవేదన నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ఏం ప్రజారాజ్యం పార్టీ పెట్టడం నేను ఇక్కడ అనకాపల్లి నుంచి ఎంపీగా చేసి ఉండొచ్చు కదా నేను పోటీగా. నాకు రాజకీయాల మీద బాధ్యత, నాకు రాజకీయాలు నాకు చాలా బాధ్యత. మనిషి కోసం నిలబడాలి,
మీరు వేల మీరు కోట్లు ఇచ్చారు నాకు, మీరు సినిమా టికెట్లు చించితే నాకు కోట్లు రెమ్యునేషన్ వచ్చింది నాకు, అవన్నీ తీసుకొని నా పిల్లలకి ఇచ్చేసిన కూర్చోవచ్చు కృష్ణరామ అనుకుంటాం. కానీ నేను పనిచేసేవాడిని, నేను శ్రామికుణ్ణి, ఒళ్ళు నలిగిపోయే అంత పనిచేసేవాడిని నేను. నాకు శ్రామికుడి కష్టం తెలుస్తుంది. ఒక కష్టం పనిచేసే కష్టపని చేసేవాడి తాలూకు వాళ్ళ ఆవేదన నాకు అర్థమవుతుంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల కష్టం చాలా బలంగా తాకింది నాకు. ఉన్న ప్రతి వైసీపీ ఎమ్మెల్యే ఎంపీలు ఎన్ని లక్షలు జీతాలు తీసుకుంటారు అడగండి, జీతం బచ్చా కలిపి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2.5 లక్షల పైన. ఇంత మాట్లాడుతున్నాను, విమర్శిస్తున్నాను. ఇందాక రాజా గారు మాట్లాడుతూ ఉన్నారు, ఒక కూలి భవన నిర్మాణ కూలి ఏ రోజు డబ్బు ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్తాడు, ఇంట్లో పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు, మా నాన్న వస్తాడు, మా అమ్మ వస్తుంది, తినడానికి ఏదో చిన్న దారిలో పడికి బండి దగ్గర ఆగి తినడానికి పిల్లలకి 2 స్వీట్లు పట్టుకెళ్తారు, ఓ తిండి ఒక ఏదో ఒక కాయగూరలో కూర ఏదో పట్టుకుపోతారు. చిన్న జీవితం వాళ్ళది. జగన్ రెడ్డి గారి లాగా 1000 కోట్లు లేవు. వైసీపీ ఎమ్మెల్యే లాగా 100 కోట్లు పోటీ చేసే అంత అర్హత వాళ్ళ శక్తి లేని వాళ్ళు. వాళ్ళ శరీరం మీకు తెలుసా? మీరు పునః నిర్మాణ కార్మికులు వెళ్ళి వాళ్ళు చూడండి, ఒక రోజున ఒళ్ళు వంగిపోద్ది, వెన్నెముక విరిగిపోద్ది, తట్టలు మోసి మోసి మోసి. ఈరోజు భవన నిర్మాణ కార్మికులే లేకపోతే ఈరోజు ఆ బిల్డింగ్లు ఉండేయా? ఈరోజు నిర్మాణ కార్మికులే లేకపోతే ఈరోజు స్టే చేయగలిగే వాళ్ళమా? మరి అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఒకరు కాదు, 5 మంది కాదు, కానీ కొన్ని లక్షల మంది, 35 లక్షల మంది రిజిస్టర్డ్, 1970 లక్షలు 1970,000, మిగతా రిజిస్టర్ కానీ వాళ్ళు అన్రిజిస్టర్డ్ ఇంకా 15 లక్షలు. వీరి మీద ఇండైరెక్ట్గా ఉపాధి పొందేవాళ్ళు, ఒక భవన నిర్మాణం జరుగుతుందంటే తోపుడు బండి పెట్టుకునేవాళ్ళు. ఎంత అభివృద్ధి ఆగిపోద్దంటే నిర్మాణం ఆగిపోతే వీళ్ళకి తెలియట్లా వైసీపీ వాళ్ళకి. వైసీపీ వాళ్ళు నాకు వాళ్ళ శత్రువులు కాదు. వైసీపీ నాయకులు నన్ను మాట్లాడే, కన్నబాబు మేము రాజకీయాలు తీసుకొచ్చాము, ఇక్కడ నాగబాబు గారు రాజకీయాలు తీసుకొచ్చారు ఇదే వైజాగ్ నుంచి. ఈరోజు మంత్రులే మమ్మల్ని విమర్శిస్తున్నారు, మీ బతుకులు తెలియవా మాకు, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏం మాట్లాడతారు మీరు, ఓడిపోయావనా? గాజువాకలో ఓడిపోయాం, భీమవరంలో ఓడిపోయాం, అయితే మేము ఓటమి గెలుపులు కాదు, పోరాటమే మాకు తెలుసు, మాకు అంతకుమించి మాకేం తెలియదు. ఒక కార్మికుడు కష్టాలు పడితే వచ్చి కన్నీళ్లు తుడవడం తెలుసు మాకు. మంత్రి కన్నబాబుపై పవన్ సంచలన వ్యాఖ్యలు. మంత్రి కన్నబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ లో పాల్గొన్న ఆయన, నాగబాబు తీసుకొస్తే కన్నబాబు రాజకీయాలకు వచ్చారన్నారు. అలాంటి కన్నబాబు కూడా తను విమర్శించారని మండిపడ్డారు. వాళ్ళ బతుకులు తమకు తెలియవా అని పవన్ వ్యాఖ్యానించారు. తాను ఓడిపోయానని బాధపడడం లేదన్నారు. తమపై ప్రేమ అభిమానం మద్దతు చూస్తే జనం కోసం నిలబడాలన్న కసి పట్టుదల పెరుగుతున్నాయని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు లేకపోతే జీవిత రథచక్రాలు ఆగిపోతున్నాయన్నారు. కార్మికులకు కాపాడుకోలేకపోతే జీవితాలు ఆగుతాయని పేర్కొన్నారు. వైసీపీ నేతల ప్రచారాలు జనాలు నమ్మి తనను ఓడిపోయేలా చేశాయని తెలిపారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తానన్నారు. ఇసుకను వైసీపీ నేతలు చులకన చేసి మాట్లాడుతున్నారని పవన్ వ్యాఖ్యానించారు. 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్న వీళ్ళు జగన్ కి పవన్ పంచ్. లాంగ్ మార్చ్ సందర్భంగా జరిగిన జనసేన బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్పై ఎంపీ విజయసాయిపై పరోక్ష విమర్శలు చేశారు. అంబేద్కర్ కాంచీరామ్ కూడా ఓడిపోయారని, వాళ్ళ స్ఫూర్తితో తాను ముందుకెళ్తున్నానని పవన్ చెప్పారు. 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్న వీళ్ళు తన గురించి మాట్లాడుతున్నారని పవన్ విమర్శించారు. దేని గురించి జైలుకెళ్లారని ఆయన ప్రశ్నించారు. టంగుటూరు ప్రకాశం పంతుల్లా కాల్చమని ఎదురెళ్లి జైలుకెళ్లారా? సూట్ కేస్ కంపెనీలు పెట్టి జైలుకెళ్లిన వీరు నాయకులవడం మా దురదృష్టమని ఆయన చెప్పారు. వారసత్వాన్ని అమ్ముకోవడానికి పార్టీ పెట్టలేదు పవన్. ఎవరో పేరు చెప్పుకొని వారసత్వాన్ని అమ్ముకోవడానికి తాను పార్టీ పెట్టలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ నిర్వహించిన ఆయన, జనం కోసం నిలబడేందుకు ఓ భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. తనలా నిలబడే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. తెలంగాణ నడిపడున నిల్చొని ఉద్యమంపై తన అభిప్రాయం సూటిగా చెప్పిన వాడని అన్నారు.
తనకు వేల కోట్ల ఆస్తులు లేవని, కోట్ల ఆదాయాన్ని ఇచ్చే సినిమాలు వదులుకొని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని పవన్ స్పష్టం చేశారు. జనం సమస్యలపై పోరాడేందుకు సిద్ధపడ్డానని, పోరాడుతున్నానని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఇసుక కొరత కారణంగా 36 మంది చనిపోయారని, ఇసుక అందడం లేదంటే అభివృద్ధి ఆగిపోతుందని అర్థమవుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నిజంగా జగన్ అద్భుతంగా పరిపాలిస్తే తాను వెళ్లి సినిమాలు చేసుకుంటానని ఆయన చెప్పారు. తనకి రాజకీయాలు అక్కర్లేదని, వైసీపీ నాయకులు తిట్టడం తనకు సరదానా అని పవన్ వ్యాఖ్యానించారు. తన కోసం ఇంకా వైసీపీ నేతలకు తెలియదన్నారు. పీఆర్పీలోనే ఇక్కడ ఎంపీగా పోటీ చేసి ఉండొచ్చు కదా అని ఆయన అన్నారు. తాను సినిమా తీస్తే కోట్లు వస్తాయని, అవి తన పిల్లలకి ఇచ్చి కూర్చోవచ్చని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు కష్టం ఎనలేదు. ఎంత ఆత్మగౌరవంతో బతకగలం తెలుసా? అరే మీరు ఇష్టానికి మీరు మాట్లాడుతూ ఉంటే, ఇష్టానికి మీరు చేసుకుంటా ఉంటే, మాకు ఆ ఆవేదన రాజకీయాలకు తీసుకొచ్చింది. ఏం ప్రజారాజ్యం పార్టీ పెట్టడం, నేను ఇక్కడ అనకాపల్లి నుంచి ఎంపీగా చేసి ఉండొచ్చు కదా. పొడిగా నాకు రాజకీయాల మీద బాధ్యత, నాకు రాజకీయాలు నాకు చాలా బాధ్యత. మనిషి కోసం నిలబడాలి. ఏం మీరు వేలకు మీరు కోట్లు ఇచ్చారు నాకు, మీరు సినిమా టికెట్లు చించితే నాకు కోట్లు రెమ్యునేషన్ వచ్చింది. నాకు అవన్నీ తీసుకుని నా పిల్లలకి ఇచ్చేసిన కూర్చోవచ్చు కృష్ణ రామ అనుకుంటూ, కానీ నేను పనిచేసేవాడిని, శ్రామికుణ్ణి. ఎనలేనిదని, భవన నిర్మాణ కార్మికులు అంటే చిన్న చిన్న జీతాలు కష్టం చేసుకుని బతుకుతారని పవన్ తెలిపారు. జగన్లా వాళ్లకు వేల కోట్ల ఆస్తులు లేవన్నారు. వాళ్ళ కష్టం తెలిస్తే ప్రభుత్వం ఇలా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందా అని ప్రశ్నించారు. నిర్మాణ రంగం ఆగిపోతే ఎంతో అభివృద్ధి ఆగిపోతుందని, వైసీపీ నేతలకు తమకు శత్రువులు కాదని, ఏడీఎన్ఏ ఉందని మీ అమ్మాయి పెళ్లికి నన్ను పిలిచారు పవన్. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై విశాఖలో జనసేన నిర్వహించిన సభలో నిజంగా మీరు మాట్లాడితే దత్తపుత్రుడు డిఎన్ఏ, నా డిఎన్ఏ గురించి మాట్లాడే హక్కు ఏ వైసీపీ నాయకుడికి ఉంది? ఎవడు మాట్లాడేది ఆ డిఎన్ఏ గురించి? తమాషాలుగా ఉందా మీకు డిఎన్ఏ? ఆ డిఎన్ఏ ఏ డిఎన్ఏ మాట్లాడే వైసీపీ నాయకుడు చెప్పరా? మరి మీ అమ్మాయి పెళ్లికి ఎందుకు పిలిచారు? ఏ డిఎన్ఏ అని పిలిచారు మీరు? ఏ డిఎన్ఏ అని పిలిచారు? ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంతో విభేదాలు లేవే. నాకు తెలుగుదేశం పార్టీనే సహకారం ఇచ్చిన తర్వాత విభేదాలు రాకముందు అప్పుడు మీరు నన్ను ఎందుకు పిలిచారు? మీరు భయపడ్డారు, అండ కావాలి, పవన్ కళ్యాణ్ అండ కావాలి, అందుకే మా అమ్మాయి పెళ్లికి రాని పిలిచారు. ఈ రోజున మళ్ళీ మీరు అధికారులకి 151 సీట్లు ఎక్కగానే కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారా? అవును, ఊరికి మాట్లాడడం ఇంటి ముందు వచ్చి ఓడిపోతే భయపడతాం అనుకుంటున్నారా? అంబటి రాంబాబు పోటీ చేసి సత్తెనపల్లిలో పవన్ ప్రచారం చేయలేదు. అనారోగ్యం కారణంగా తాను ప్రచారం నిర్వహించలేకపోయానని తాను ప్రచారం చేయకపోవడాన్ని అంబటి రాంబాబు రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకున్నారని గతంలో కూడా పవన్ ఆరోపించారు. అంబటి రాంబాబు చెప్తేనే తాను సత్తెనపల్లిలో ప్రచారం చేయలేదన్నాని పవన్. భారత్పై బంగ్లాదేశ్ విజయం. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా భారత్ బంగ్లాదేశ్ల మధ్య జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలుపొందింది. మొదటి బ్యాటింగ్లో చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం 149 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన బంగ్లాదేశ్, 3 బాల్స్ మిగిలి ఉండగానే 19.3 ఓవర్లలో 154 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని చేరింది. బంగ్లా బ్యాట్స్మెన్లో లిటన్ దాస్ 7, మహమ్మద్ నయీం 26, సర్కార్ 39 పరుగులు చేసి అవుట్ అవ్వగా, ముస్తాఫిజర్ రహీం 60, మహమ్మదుల్లా 15 పరుగులతో నాటౌట్గా నిలిచారు. భారత్ బౌలర్లో డిఎల్ చాహర్ అహ్మద్ చావల్కు తలో వికెట్. 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో బంగ్లాదేశ్ కొనసాగింది. నేడు ఉదయం 11:30 రవాణా శాఖపై సీఎం జగన్ సమీక్ష. సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష. హాజరు కానున్న మంత్రి పేర్ని నాని, ఉన్నతాధికారులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి సీఎం టీవీ.